అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమల్ల మేఘరాజు. కరీంనగర్ జిల్లా గంగారం మండలం వెంకటాపల్లి గ్రామ సర్పంచ్ని. నేను గెలిచి 4 సంవత్సరాలు కావస్తుంది. గతంలో ప్రజావాణిలో కానీ, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ గారి మేడం కానీ, డిపిఓ సార్కు, ఇక డిపిఓ సార్కి అయితే 10-15 సార్లు ఫోన్ చేసినా కావచ్చు, పలుమార్లు పేపర్ ద్వారా కూడా వేడుకున్నా కావచ్చు. ఇప్పటి వరకు నాకు సెక్రటరీ లేరు. సెక్రటరీ లేక గ్రామాభివృద్ధి చేయలేకపోతున్నాను. దయచేసి డిపిఓ గారు, మీరు సెక్రటరీని నియమించి తొందరగా మా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని నా యొక్క మనవి. అదేవిధంగా ఈ వారం రోజుల్లో సెక్రటరీని ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా ఆత్మహత్య యత్నం చేసుకుంటానని కోరడం జరుగుతున్నది. ఈ చావుకు కారణం డిపిఓ గారు మరియు మండల అధికారి ఎంపీడీఓ భాస్కర్రావు గారు, అదేవిధంగా ఏపీఓ చంద్రశేఖర్ గారు కారణాలు. ఎందుకంటే నేను వైకుంఠధామం నిర్మించి 1 సంవత్సరం పొడుగు అయినా ఇంకా రికార్డు దాఖలకే లేదు. అదేవిధంగా సెగ్రిగేషన్ షెడ్డు కట్టి నిర్మించాను. నిర్మించిన తర్వాత వరదల మొన్న కొట్టిన భారీ వర్షాలకు అందులో కూలిపోవడం జరిగింది. ఎంపీడీఓ ఏపీఓ మెడ మీద కత్తి కొరకు, పై అధికారుల ఒత్తిడి కొరకు నన్ను మళ్ళీ నిర్మించమని చెప్పి నిర్మించిన తర్వాత రికార్డు చేయడం లేదు. అదేవిధంగా క్రీడా ప్రాంగణం 64,000 పెట్టి ఖర్చు పెట్టి క్రీడా ప్రాంగణం నిర్మించాను. వాళ్ళు రికార్డు చేసింది 42,234 రూపాయలు. డబ్బులు ఎక్కని తేవాలి, ఎడికలు తేవాలి. పలుమార్లు అధికారులను వేడుకున్నా నా పని జరగడం లేదు. నేను ఈ 15 రోజులు గడవిస్తున్నాను. 15 రోజులు నా పని కాకపోతే తప్పకుండా గంగారా మండలాఫీస్ ముందట ఆత్మాహుతి దాడి చేసుకుంటానని అందరికీ అధికారులు తెలియజేస్తున్నాను. గతంలో కూడా డిపిఓ గారికి చెప్పాను, నేను ఆత్మాహుతి చేసుకుంటానే వారికి భయం లేదు. ఈసారి ఖచ్చితంగా చేసుకొని మా మండలం 32 మంది సర్పంచ్లకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.